ఆలు కట్లెట్స్ ఎట్లా చేసుకోవాలో చెప్తా. కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డ, పుట్నాల పౌడరు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, నూనె, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, టేస్టింగ్ సాల్ట్, జీలకర్ర. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఆలుగడ్డలు వేద్దాం. ఆలుగడ్డలని బాగా మెత్తగా స్మాష్ చేద్దాం. ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలని స్మాష్ చేయాలి. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని మొత్తం పేస్ట్ చేసేయాలి. ఇట్లా ఇప్పుడు దీంట్లో పుట్నాల పౌడరు, మిగతా మసాలా అంతా వేసేసుకుందాం. పుట్నాల పౌడరు ఉల్లిగడ్డలు కొత్తిమీర పచ్చిమిర్చి జీలకర్ర టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా కారం ఎక్కువ వేయద్దు, కొద్దిగా జస్ట్ అట్లా కలర్ కోసం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా మనము, అవసరం లేదు. ఉప్పు సరిపడంత, అన్నేసి బాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలిపేసిన అయిపోయింది ఇది. కలిపినాక ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుందాం. స్టవ్ ముట్టించుకుందాము. ఇప్పుడు ఇట్లా మిట్ట ఉండేది శంక అయితే బెటరు. శంక తీసుకొని దీని మీద వేడైనాక, ఇది వేడైనాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక కొద్దిగా నూనె చేయి కదుకొని మేము ఇట్లా ఉండల్లాగా చేసుకొని కట్లెట్లాగా చేసుకుందాం. కాలుతున్నాయి, తీసి మారేద్దాము. చిన్న మంట పెట్టుకోవాలి, పెద్దగా పెట్టద్దు. మీడియం మంట, మంచి గాలిని ఎర్రగా తీసేసుకుందాం. ఇప్పుడు ఇట్లనే మిగతా అన్ని వేసేసి ఆలు కట్లెట్స్ రెడీ. ఇంత మంచిగా మెత్తగా బాగుంటాయి. దీన్ని సాస్ తోటి కానీ దీంతో చట్నీ తోటి అద్దుకోవచ్చు.